हाय अंडी, वेलकम टू होम रेसिपीज तेलुगु। होम रेसिपीज तेलुगु लो ई रोजु मनं मध्याह्नं लंच लोकी फ्राई तो पाटु रसम कानी सांबार कानी चेस्तू उंटां कदा, अला ईसारी रसम सांबार काकुंडा इला पच्चि पुलुसुनु चेसि चूडंडी। ई पच्चि पुलुसु टेस्ट मुंदु एन्नि कर्रीस उन्ना कूडा अन्नं मोत्तं ई पच्चि पुलुसुतो तिने अंत टेस्ट गा उंटायंडी। मरि मीरु कूडा ई विधंगा ओकसारी ट्रै चेसि चूडंडी। ई पच्चि पुलुसु तयारी कोसं मुंदुगा चिंतपंडु नानबेट्टुकोवालंडी। दीनि कोसं ओक पेद्द निम्मकाय सिजंत चिंतपंडुनि तीसुकोनि ओकटि रेंडु सार्लु कडिगि मरि कोन्नि वाटर नि वेसुकोनि ఈ చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఈ పచ్చి పులుసుని కలుపుకోవడం కోసం గిన్నెని తీసుకొని అందులోకి మీడియం సైజ్ రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక క్యారెట్ ని ఇలా తురిమి వేసుకోవాలి। ఈ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుందండి। ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక కుప్పిడంత కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి। ఇంకా ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి। ఇది పచ్చి పులుసు కాబట్టి ముక్కలన్నీ పచ్చి వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు బెల్లము ఇలా తురిమి వేసుకోవాలండి। అలాగే రుచికి సరిపడా salt ని వేసుకోవాలి। మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, అందులో నుంచి గుజ్జుని తీసుకొని ఈ గుజ్జుని కూడా వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। కొంచెం లైట్ గా ప్రెస్ చేసినట్లుగా గనుక కలిపితే ఈ ముక్కలు ఈ చింతపండు పులుసు అన్నీ కలిసి టేస్ట్ చాలా బాగుంటుందండి। ముక్కలకు కూడా ఈ బెల్లము ఉప్పు పులుపు అన్నీ పట్టి ఈ కూరగాయల్లో రసం అంతా ఈ పులుసులోకి వచ్చి రసం టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇందులో 1/2 లీటర్ నీళ్ళని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। ఈ పచ్చి పులుసు టేస్ట్ అంతా మనం వేసే పులుపు ఉప్పు అలాగే బెల్లము పచ్చిమిర్చి కారము ఈ నాలుగు కరెక్ట్ గా సరిపోతే గనుక టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇవన్నిటిని ఒకసారి కలిపి టేస్ట్ చూసి ఉప్పు కానీ బెల్లం కానీ పులుపు కానీ ఏం సరిపోకపోయినా మరికొంచెం వేసుకొని కలుపుకోండి। ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపును రెడీ చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకొని ఆయిల్ లైట్ గా వేడయ్యాక పోపు దినుసులన్నిటిని వేసుకొని వేయించుకోవాలి। ఇవి లైట్ గా వేగుతున్నాయి అన్నప్పుడు ఒక 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి। ఈ పోపు దినుసులు బాగా వేగి ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకును వేసుకొని ఈ పోపుని ముందుగా రెడీ చేసుకున్న పచ్చి పులుసులో కలుపుకోవాలి। మనం పచ్చి పులుసులో పచ్చిమిర్చిని డైరెక్ట్ గా వేసాం కదండి, అలా తినలేని వాళ్ళు ఇలా పోపులో వేసుకొని పచ్చిమిర్చి లైట్ గా వేగాక ఇలా పచ్చి పులుసులో కలుపుకుంటున్నా సరిపోతుంది। మనం పచ్చి పులుసు అంటే అన్ని పచ్చిగానే ఉండాలి కాబట్టి నేను అలా డైరెక్ట్ గా వేసాను। అయినా బెల్లము అలాగే ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి కారం ఏమీ అనిపించదు। చూశారు కదా చాలా సింపుల్ గా రసము సాంబార్ని మించిపోయేలా టేస్ట్ చాలా బాగుంటుంది। మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం హోమ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।